వైఎస్ఆర్సీపీ అధినేత్రి శర్మిలకు వైసీపీ అధినేత జగన్కు ఎక్కడ చెడింది అనే విషయం మీద చాలా కీలక విషయాలను బయటపెట్టారు ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత అనేక సిబిఐ ఈడి కేసులు అక్రమాస్తుల కేసుల్లో చెంచల్గూడ జైల్లో 16 నెలలు ఉన్నారు. ఆ కాలంలో వైఎస్ శర్మిల పాదయాత్ర చేపట్టి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పార్టీని బతికించారు. 2019 ఎన్నికలకు ముందు కూడా ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డిని అంటే ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చేందుకు ఆమె చేయని ప్రయత్నం లేదు. వైసీపీ అంటే జగన్, శర్మిల, విజయలక్ష్మి అనే విధంగా ఆ ముగ్గురు ప్రయత్నం చేశారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ 2వ రోజు నుంచి ఇక నీతో నాకు పని లేదు అని చెప్పేశారు. అక్రమాస్తుల కేసులో ఈడీ కేసులు రుజువై జైలుకి వెళ్లాల్సి వస్తే ఆ వెంటనే శర్మిల సీఎం అయ్యే అవకాశం ఉంది, వైసీపీలో సెకండ నేతగా ఎదుగుతున్నారు అందుకనే ఆమెను తప్పించారు, శర్మిల సీఎం కావడం జగన్కి ఇష్టం లేదు అని ఒక ఆఫ్ ద రికార్డుగా ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెప్పారు. ఎందుకంటే శర్మిలను సీఎం చేయటం జగన్కి ఇష్టం లేదు, అంటే భారత్ని సీఎం చేయాలని ఆయన కోరుకున్నారట. ఆయన జైలుకి వెళ్తే ఆ సీట్లో భారత్ని పెట్టాలని ఆయన ఆశించారు, అందుకే శర్మిలను పక్కకు తొలగించేశారు రాజకీయాల నుంచి. అంతేకాదు, శర్మిల భర్త బ్రదర్ అనిల్ వైఎస్ఆర్సీపీ గెలుపుకి అనేక క్రిస్టియన్ సంఘాలతో ప్రతి నియోజకవర్గంలో 3 మీటింగులు పెట్టి ఎన్నికల్లో విశేషంగా కృషి చేశారు. ఆయన ప్రభావం వైసీపీ గెలుపులో తీవ్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే బ్రదర్ అనిల్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో 1200 ఎకరాల్లో ఐరన్ ఓర్ ఇనప ఖనిజాన్ని 99 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి లీజుకు రాపించుకున్నారట. ఈ విషయం నిదానంగా తర్వాత సీఎంకి తెలిసింది జగన్మోహన్ రెడ్డికి. సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియగానే ఆ లీజులు వెంటనే రద్దు చేయించారట. అధికారులు కూడా ఆశ్చర్యపోయారట, బ్రదర్ అనిలు, శర్మిల, విజయలక్ష్మి అంతా ఒకటే కదా, అందుకే మేము వారు అడగంగానే చేశాము, మీకు ఇష్టం లేకపోతే మేము రద్దు చేస్తామని రద్దు చేశారట. అక్కడ మొదలైన ఆస్తుల వివాదాలు, ఆస్తుల పంపకంలో తేడాలు, అధికారం శర్మిలకు దక్కడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి శర్మిల ఫ్యామిలీని పూర్తిగా దూరం పెట్టారు. ఇక ఆస్తుల విషయంలోనూ ఏ బి అని 2 పార్ట్స్గా విభజించి ఈ ఏ స్లిప్లో ఉన్న ఆస్తులు కావాలా, ఈ బి స్లిప్లో ఉన్న ఆస్తులు కావాలా అని శర్మిలను అడిగినప్పుడు ఆమె ఒక స్లిప్లో ఉన్న ఆస్తులు ఇవి నాకు కావాలి అని చెప్పిందట. అవి అయితే నేను ఇవ్వను అన్నమాట. ఆఫర్ ఇచ్చింది ఆయనే, ఆ ఆస్తులు అయితే నేను ఇవ్వను అని తర్వాత కొట్టివేసింది కూడా ఆయన. అసలు ఎలాంటి ఆస్తులు నీకు ఇచ్చేది లేదు, నువ్వేం చేసుకుంటావు, నువ్వు చేతనం చేసుకుపో అని చెప్పడంతో ఇక పరిస్థితి తీవ్ర స్థాయికి చేరిపోయి తెలంగాణలో పార్టీ పెట్టిన దాకా వెళ్ళింది. అన్నం దెబ్బతీయాలంటే పార్టీ పెట్టాల్సింది ఆంధ్రప్రదేశ్లో కదా అని చాలామంది సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ శర్మిల పార్టీ పెడితే ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో ఆమె వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ముందు పార్టీ పెట్టి బెదిరించి ఆ తర్వాత అప్పుడు కూడా లొంగకపోతే, ఆస్తులు ఇవ్వకపోతే ఎన్నికల ముందు నాటికి నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించేందుకు శర్మిల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శర్మిల స్వయంగా పార్టీ పెట్టి మరలా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోకి రావడం కూడా కష్టమే కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించి కేంద్రంలో కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శర్మిల కీలక పాత్ర పోషిస్తారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.